నేను లాస్ట్ వీడియోలో వచ్చేసి ఏంటంటే నా బాధ అనేది కొంత అయితే చెప్పుకున్నాను అనమాట. సో మీరు ఇలా చేస్తే మాత్రం నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ రాదు, దాంతోపాటు వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. నేను ఎడిటింగ్ వీడియోస్ అనేది మానేస్తాను చెప్పేసి అయితే వీడియోలో చెప్పాను. సో దానికి కొత్త కొత్త కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట, నేను ఇంతవరకు చూడని పేర్లతో కామెంట్స్ అయితే వచ్చాయి. సో అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ యొక్క అభిమానం నాకు తెలియజేసినందుకు. అండ్ దాంతోపాటు మన వీరాభిమానులు కూడా ఉన్నారనమాట, ఎస్పెషల్లీ ఆ వీడియో మాత్రం కావాలని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకవేళ నా స్టార్టింగ్ ఏదైతే చెప్పినా అది నచ్చకపోవడం వల్ల చేశారేమో కానీ మొత్తానికి అయితే మన సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చిన డిస్లైక్స్ అనమాట. సో కొంచెం అవి మానేసుకోండి ఫ్రెండ్స్, మీరు మానేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే నాకు అనేది ఊపు ఉత్సాహం అనేది ఉంటుంది, వీడియో షేర్ అనేది ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? సో కొంచెం మారి లైక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్, డైలీ కామెంట్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఈరోజు డెమో వీడియోని చూసేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే కొత్త క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. తప్పు చేశాను కదా నీ లైఫ్లోకి వచ్చి రాకుండా ఉండాల్సింది. దిక్కులలో వెళ్ళిపోతా నేను సచ్చి. ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో చూడడం అయిపోయిన తర్వాత వీడియో కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి ముందుగా మెటీరియల్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫాస్ట్గా. సో నేను కూడా వీడియోని ఫాస్ట్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో నేను ఉండేది ఖమ్మం కాబట్టి ఆరెంజ్ జోన్లో అయితే ఉంది. సో కొంచెం గ్యాప్ వచ్చింది వర్షానికి, అందుకే వీడియో అనేది చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద వచ్చేసి మీకు ప్రాజెక్ట్స్ అయితే కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రీసెట్ కానీ ఎక్స్ఎంఎల్ కానీ సో రెండు ఫైల్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో ముందుగా మీరు బీట్ మాస్ సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేయండి. సో ఒకటే ఎఫెక్ట్తో నేనైతే వీడియోని క్లోజ్ చేసేసాను, కాకపోతే సెట్ అయిందనమాట, చాలా బాగా వచ్చేసింది, చూడండి ఒకసారి. సో ఇక్కడ 11 బాయ్ పిక్ ఏదైతే ఉందో ఇది కూడా నేను మీకు అయితే అలర్ట్ మనకు ఆల్ మెటీరియల్ అయితే ఇచ్చాను. ఫాంట్స్ కూడా మీకు ఆల్ మెటీరియల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్, సపరేట్గా అయితే ఇవ్వట్లేదు, కల్పిస్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఎఫెక్ట్ కూడా మీకు సపరేట్గా కూడా ఇచ్చానమాట ఎఫెక్ట్స్లో ప్రాజెక్ట్లోనే. ఓకేనా? లేక కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ 7.29 మిల్లీసెకండ్ నుంచి ఈ విధంగా సాంగ్ సంబంధించిన లిరిక్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ దీనికి ఎఫెక్ట్ కూడా నేను ఆల్రెడీ అయితే యాడ్ చేసేసాను. సో మీరు చేయాల్సిందల్లా మీకు సంబంధించిన ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో సింపుల్గా దానికోసం ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి అయితే వెళ్ళండి. సో ఒక కామెంట్ అయితే వచ్చింది, బ్రదర్ మీరు ఎక్కడ ఏది టచ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు, కొంచెం ఏదైనా మార్క్ పెట్టండి అక్కడ అని చెప్పేసి అయితే అన్నారనమాట, యారో మార్క్స్ వచ్చేసి. సో మ్యాక్సిమం నేను చూపించేటప్పుడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకైతే అలర్ట్ మోషన్లో కూడా అదే ఆప్షన్స్ అయితే ఉంటాయి. నా దాంట్లో ఏదైతే ఉంటుందో మీ దాంట్లో కూడా అదే ఉంటుందన్నమాట, నేను పేరుతో సహా అయితే చెప్తున్నాను కదా. సో ఇక్కడ నేను మీడియాలోకి అయితే వెళ్తున్నాను. మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఫోల్డర్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంటాయి. సో వీటిలలో మీరు దాచుకున్న ఫోటో ఉంటుంది కదా, ఎందులో ఏంటనేది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను దీంట్లో వచ్చేసి ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ ఉన్నాయి కదా రైట్ హ్యాండ్కి వెళ్ళి, దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీకు పైనుంచి 5th ఆప్షన్ ఫిల్ కాంపోజిషన్ ఏరియాలు అయితే ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్లో చేంజ్ అయిపోతుంది. ఇంకొంచెం జూమ్ చేయాలనుకుంటే మాత్రం 2 ఫింగర్స్ ఈ విధంగా జూమ్ అనేది చేసుకోవచ్చు, లేదా కింద పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే మనకు ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే ఈ విధంగా డ్రాగ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీకు నెక్స్ట్ బీట్ దగ్గర టైమర్ రెడ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఈ విధంగా ఉంచేయండి. అండ్ కింద మీకు ఆప్షన్లలో 2nd 1 ఉంది కదా టైమర్ పక్కనది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఒకవేళ ఎక్స్ట్రా వచ్చిన పార్ట్ ఏమన్నా అంటే ఈ విధంగా స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ ఏదైతే ఉందో దీన్ని మనం టెక్స్ట్ కిందకి అయితే పట్టుకురావాలి కాబట్టి ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళి లాంగ్ ప్రెస్ చేసుకుంటే మీకు అయితే సెలెక్ట్ అవుతుంది, దాన్ని ఈ విధంగా పట్టుకొచ్చేయండి. ఓకేనా? నెక్స్ట్ కూడా అదే విధంగా అయితే మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఒక 6 ఫొటోస్ అయితే పట్టడం జరుగుతుంది. ఈ 6 ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫొటోస్ అనేవి ఈ విధంగా లాస్ట్ వరకు యాడ్ చేసుకోవాలి, కింద డ్రాగ్ చేసుకుంటారు కదా టెక్స్ట్ కిందకి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, సో ఇక్కడ నేను టెక్స్ట్కి ఎఫెక్ట్ చేసి ఏదైతే యూజ్ చేశానో ఫోటోకి కూడా అదే ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. అండ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి టోటల్ 6 ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నారు కదా మీరు, సో 6 ఫొటోస్ సంబంధించి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి, లాస్ట్లో ఉంటుంది. దాని తర్వాత మీకు లెఫ్ట్ సైడ్న 3 డాట్స్ అయితే కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేసుకుంటే కాపీ పేస్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోటోకి
సేమ్ అదేవిధంగా ఏం చేస్తారంటే లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. సో ఎఫెక్ట్ యాడ్ చేసుకోవడం అయితే అయిపోతుంది కదా. సో మీకు ఒక మంచి టెంప్లెట్ కూడా ఇస్తానన్నమాట ఈ సెట్ అయ్యే విధంగానే, ఓకేనా. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక టెంప్లెట్ అయితే యాడ్ చేసుకున్నాను. దానికోసం ఒకసారి గ్రీన్ కలర్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి నా దగ్గర ఉన్నటువంటి ఒక టెంప్లెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ టెంప్లెట్ యాడ్ చేసుకొని దీన్ని పట్టుకొని ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే డ్రాగ్ చేసుకుంటున్నాను, ఓకేనా. సో ఈ విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్ డ్రాగ్ చేసుకున్న తర్వాత స్పీకర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని దానికి ఉన్న సౌండ్ అయితే మ్యూట్లో పెట్టేశాను. బ్యాక్ వచ్చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో లైట్ అండ్ అనే దాంట్లో స్క్రీన్ అయితే ఎనేబుల్ చేసుకున్నాను. మనకు వచ్చిన ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, దాన్ని స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఓకేనా. సో ఈ విధంగా ఎడిట్ చేసుకుంటే మీ వీడియో ఎడిట్ కూడా అయిపోతుంది అన్నమాట. సో మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అలాగే కొత్త క్వశ్చన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచ్.